హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు ఫిబ్రవరి 26th అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది అనుకుంటా. వంట అయితే మ్యాక్సిమం మార్నింగ్ చేసేస్తాను కదా, అండ్ ఇప్పుడు తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ స్టైల్లో చూపిస్తాను ఎలా చేయాలనేది. అండ్ దాని తర్వాత కొద్దిగా పనులు ఉన్నాయి. ఈ 3 డేస్ నేను ఏంటంటే అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. అందుకని ఇల్లు క్లీనింగ్ పెద్దగా ఎక్కువ చేయలేదు, అందుకని డీప్ క్లీనింగ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో అది ఒక పని. అండ్ దాని తర్వాత ఇప్పుడు వంట చేయాలి. రైస్ విత్ కర్రీ వండాలి. అండ్ దాంతోపాటు నిన్నే అనుకుంటా మొత్తం బట్టలన్నీ వాష్ చేసి అప్పుడు వెళ్ళాను. సో అవన్నీ మడత పెట్టాలన్నమాట. మ్యాక్సిమం అన్నీ వాష్ చేసేసి మెషినే కదా ఆరబెట్టడం తీయడం, నిన్నంతా అదే పని. అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు చేసేసి వెళ్ళాను, వచ్చిన తర్వాత తీసేసాను. ఇప్పుడు అవి అన్నీ బట్టలు అన్నీ మడత పెట్టాలన్నమాట. కొన్ని ఉంటే అవి క్లీనింగ్కి వేసేసి ఆరబెట్టేశాను కూడా. సో అది విషయాలు. అండ్ ఇప్పుడు క్లీనింగ్ మొత్తం బెడ్షీట్స్ అన్నీ తీసేసి ఆ పని చేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా ఈ కిచెన్ హాలు అన్నీ అక్కడక్కడ చిందరవందరగా ఉన్నాయన్నీ. సో అవన్నీ సెట్ చేసి కొంచెం క్లీన్గా పెట్టుకుందాం. ఈ ఒక్క రోజుకి నా పీరియడ్ డే స్టార్ట్ అవ్వబోతుంది, అందుకని ముందే క్లీన్ చేసి పెట్టుకుంటే ఇట్స్ నైస్ అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే అది. అండ్ ముందు బట్టలు మడత పెట్టి దాని తర్వాత వంట చేస్తాను. సో అదనమాట. అండ్ బ్రౌన్ రైస్ విత్ పొద్దున్న టమాటో విత్ పప్పు చేశాను. ఇప్పుడు తోటకూర ఫ్రై అమ్మ స్టైల్లో మీకు చూపిస్తాను, బట్టలు మడత పెట్టిన తర్వాత చూపిస్తాను. సో ఇదనమాట ఇది. ఇప్పుడు బ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. బ్లాగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నిన్న మేము మొన్న వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. సో అందుకని ఇంకా నైట్ 6:30 ఆ టైం అయ్యి ఉంటుంది. బాగా నీరసంగా ఉందని చెప్పేసి ఇంకా త్వరగా స్నానం చేసేసి కొన్ని వాషింగ్ ఉంటాయి వేసేసి టిఫిన్ సేమ్యుప్మా చేశాను. సో తినేసి శుభ్రంగా పడుకున్నాం. నిన్నంతా పని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళి వచ్చి ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి నైట్ ఎలాగ అయిపోయింది. సో మేము వచ్చేటప్పటికే నిన్న నైట్ మ్యాక్సిమం 9:30 పడుకునేటప్పటికి వచ్చి పడుకోవడం ఒక్కటే, పడుకునేటప్పటికి 10 అయింది. సో బట్టలన్నీ నిన్నే తీసేసి పెట్టానమాట. అండ్ అది విషయాలు జరిగింది. నేను కొన్ని అయితే తీసుకున్నాను, తనకి వెళ్ళాను కదా, ఆల్రెడీ బ్లాగ్ చూసే ఉంటారు. సో దాంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నా. పేలు ఇవన్నీ అక్కడ నాకు చాలా బాగా నచ్చుతాయి. చిన్న చిన్న ఇల్లు కూడా వస్తాయి. సో అది ఇక్కడ చూశాను కానీ నాకు దొరకలేదు. అండ్ బ్లాక్ హెడ్ రిమూవర్ ఇది ఒకటి తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. అండ్ ఫేస్ లిన్ క్రీము నాకు ఇక్కడెక్కడ దొరకలేదు, అందుకని శ్రీచిత్రాలో తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి అంతే. అండ్ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ అను ఇది ఒకటి, మోబీ జెల్ అని పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్. మిషన్ రౌండ్స్ కనీసం ఒక 3-4 రౌండ్స్ వేసి ఉంటాను నిన్న మొన్న కలిపి. సో అవన్నీ ఆరిపోయాయి. అన్నీ మంచం మీద తీసుకొచ్చి పాడేస్తే ఇంకా నేను ఎలా మ్యాక్సిమం తక్కువ ఉంటే పైన మడత పెట్టేస్తాను. ఇంక అన్నీ కూర్చొని మడత పెట్టలేక కింద వేసుకున్నాను అనమాట. కింద వేసుకుని శుభ్రంగా కూర్చొని సిరీస్ పెట్టుకున్నాను, కొరియన్ సిరీస్. సో అది చూస్తూ మడత పెట్టేశాను. మ్యాక్సిమం అయిపోతుంది త్వరగానే నాకు. ఏదో ఒకటి చూస్తునో ఏదో ఒకటి చేస్తునో పనులు చేసుకుంటా. ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంట్లో, కొంచెం టీవీ అనేది కొంచెం రిఫ్రెష్మెంట్ అనమాట. And when we open our eyes, my worries fade away. 'Cause you gave me your heart in the light of day. In the light of day. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను ఆల్రెడీ. నేను కోసిన తర్వాత నీట్లు వేసాను, లేదంటే మీరు ముందే నీట్లు వేసుకుని తర్వాతైనా కోసుకోవచ్చు. కాకపోతే ఆకుకూర ఏదైనా సరే ఒక 10 నిమిషాలైనా నీటిలో ఉంటే దాంట్లో ఉన్న మట్టి అవన్నీ పోతాయి అన్నమాట.
స్మెల్ కూడా బాగుంటుంది, కసర వాసన కింద రాదు. తోటకూర అన్నమాట ఇది. అండ్ దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తాను, ఒక గ్లాస్ నీళ్ళు. కొంచెం ఉప్పు, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. సో ఇది విజిల్, 2 విజిల్స్ వస్తుంది అనమాట. అప్పుడు నేను పెట్టాను కదా, ఇది విజిల్, 2 విజిల్స్ వస్తుంది. దాని తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఒకసారి మూత తీసేసి చల్లారిన తర్వాత గట్టిగా పిండేయాలి. వాటర్ అంతా పోయేదాకా, వాటర్ అంతా పోయి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు పోపు వేయాలి. ప్రస్తుతానికైతే ఇది విజిల్ వచ్చాక వాటర్ పిండేసి మళ్ళీ చూపిస్తాను. రీసెంట్గా మా హస్బెండ్ 1+ మొబైల్ తీసుకున్నారు. సో దానికి బ్యాక్ కవరు వాడు ఇచ్చాడు, కానీ ట్రాన్స్పరెంట్ తీస్తాడు కదా, అదేమో ఊరికే కలర్ అయిపోతూ ఉంటుంది. మా అమ్మ దానికన్నా అది ఇంకా ఎక్కువ షేడింగ్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఒక పౌచ్ అయితే తీసుకున్నాము. ఇది ఈ మధ్య చూసిన మోడల్స్ ఏమి నాకు ఈ మోడల్లో కనిపించలేదు. అంటే జెంట్స్ది అంటే ఒకే ఇంచుమించు ఆ బ్లూ, బ్లాక్, బ్రౌన్ ఈ దీంట్లోనే ఉంటుంది. మనకు వచ్చేసరికి అన్ని మల్టీ కలర్స్, పేస్టల్ కలర్స్ ఉంటాయి. సో మన లాంటి పౌచ్ కాదు, కానీ మగవాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. 1+ పౌచ్ ఇది బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట. అంటే ఈ మోడల్ నేను ఎప్పుడూ చూడలేదు, అందుకే మీకు ఒకసారి చూపిందాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. అండ్ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లోపల కూడా లెదర్ లాగా ఇచ్చాడు, బ్యాక్ కేస్కి కొంచెం ప్రొటెక్షన్ కింద అనమాట. అండ్ అంటే బ్యాక్ కేస్ లోపల ప్రొటెక్షన్కి అండ్ బయట ప్రొటెక్షన్ కూడా మంచిగా, గ్రిప్ బాగుంది. ఆల్రెడీ నేను కనిపిస్తున్నా పిండేసి పక్కన పెట్టుకున్నాను, తోటకూర ఉడకబెట్టాం కదా అవి, దాంతోపాటు కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అండ్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కావాల్సిన పదార్థాలు. అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్. దీంట్లో ముందు ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి వేసేయచ్చు, లేదంటే ఎండుమిరపకాయ కూడా వేసేయచ్చు. ప్రస్తుతానికి ముందు మాత్రం వెల్లుల్లిపాయ వేగాలి. నేను ఆయిల్ తక్కువ వేసాను, మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేను మొత్తాన్ని వేసాను తక్కువ. ఇది బాగా వేగిపోయింది, దీంట్లో ఉప్పు వేయకపోతే కనుక మీరు ఉప్పు వేసుకోండి కొంచెం. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువగానే ఉందని కొంచెం వేస్తున్నాను. ఉప్పు ప్లస్ పసుపు, పసుపు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, కలర్ బాగుంటుంది కలుపుకునేటప్పుడు. ఫస్ట్ మ్యాక్సిమం అన్ని కూరల్లో వాడతాం కాబట్టి ఇప్పుడు ఇది ముద్దలు చేసి ఉంచాను కదా, అవి చిప్పేసి వేసేస్తాను. అంతే, బాగా కలిపేసాను కదా. ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మీరు ఫ్రై చేసుకుంటే చాలు, తర్వాత కట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ అలా ఉంచేస్తాను. ఒక 5 మినిట్స్ ఆగి లేదా 2-3 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
నేను ఒక కట్ట తోటకూర మాత్రం వేసాను మా ఇద్దరికని చెప్పేసి. సో అదనమాట. అండ్ పొద్దున్న పప్పు చేశాను, టమాటో పప్పు, అది ఉంది. బ్రౌన్ రైస్ ఇచ్చాను. సో అండ్ అది డే ఈవినింగ్ అయిపోయింది, మీరు చూస్తుంటే నైట్ కూడా అయిపోయిందనమాట, చీకట పడిపోయింది. ఇప్పుడు పిల్లలు మొరవరాలు మిక్చర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఈ కరివేపాకు గుళ్ళు అవన్నీ వేపి ఇస్తున్నా అనమాట. ఇక్కడ ఆల్రెడీ గుళ్ళు వేపిచ్చేసాను, ఇప్పుడు కరివేపాకు అయితే వేపుతున్నాను. సో మ్యాక్సిమం స్నాక్ అంటూ ఉంటే వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి ఒకసారి అయినా మొరవరాలు మిక్చర్ మాకు అందుబాటులో దొరికినప్పుడు అలా చేసుకుంటూ ఉంటాం. బాగా నచ్చుది కూడా పిల్లలకి. కొద్దిగా ఏంటంటే క్వాంటిటీ తెలియాలి, కొంచెం కారం ఉప్పు ఎక్కువైనా కూడా మనకి అంత టేస్ట్ అనిపించదు. సరిగ్గా ఉప్పు కారం అండ్ నిమ్మకాయ కరెక్ట్ పొజిషన్లో ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మేము ఓన్లీ ఆనియన్ అండ్ ఈ టమాటో ఇవి రెండు మాత్రమే వేసాము. మ్యాక్సిమం దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం మంచి స్నాక్ అనుకోవచ్చు. ఇదొకటి బాగా తింటారు, అలాగే పూల్ మక్కని ఫ్రై ఒకటి తింటారు బాగా, అది చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. అండ్ దాంతోపాటు బ్రెడ్ టోస్ట్ ఒకటి, కొంచెం పీనట్ బటర్ వేసుకుని బ్రెడ్ టోస్ట్, అది కూడా బాగా ఇష్టం అన్నమాట. ప్రస్తుతానికైతే ఈరోజు మొరమరాల మిక్చరీ అంటాం మేము, సో దాంతో ఈరోజు అయితే ఎండ్ చేసాము. మాకైతే బాగా ఇష్టం. మీరు ఏ స్నాక్స్ తింటారో కింద కామెంట్ చేయండి. సో మా స్నాక్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. అండ్ ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేది 6 ఆఫ్టర్ వస్తారు కాబట్టి మ్యాక్సిమం ఈ మధ్య రైస్ పెట్టేస్తున్నాను. ఈరోజు ఇంకా రైస్ కుకింగ్ అవ్వలే నా పనితోటి, సో అందుకని ఇలా స్నాక్స్ రెడీ ప్రిపేర్ చేసుకుని వాళ్ళే పాపం ప్రిపేర్ చేసుకుని తింటారు. మ్యాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళదే, అండ్ మధ్యాహ్నము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూను డిన్నర్కి ఈ వీటికి నేను ప్రిపేర్ చేస్తాను. ఈవినింగ్ స్నాక్ మట్టుకి వాళ్ళకే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఏం కావాలో అది వండుకుంటారు. సో మార్నింగ్ నుంచి చేస్తున్నాను, మధ్యాహ్నం భోజనం చేసాక కాసేపు పడుకున్నాను. ఇప్పుడైతే సామాన్లు తూమి నేను నిలబెట్టాను, పొద్దున్న కారిపోతాయి సర్దేసుకుందాం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీతి పట్టిని చూపిద్దాం అనుకున్నాను, ఈరోజు కూడా కుదరలేదు, రేపు చూపిస్తాను.